हाय फ्रेंड्स, वीडियो वच्चेसि इंद्रनगर टू कंजरपाल्लंलो उन्न श्री वीरब्रह्मेंद्र स्वामीवारी टेंपल व्लॉग अंडि। मा अम्मा वाळ्ळ इंटि दग्गर प्रति संवत्सरं ई पंडगनि अयिते चाला बागा जरुपुतारंडि। ई संवत्सरं स्पेषल् एंटंटे गुडि प्रारंभिंचि 30 इयर्स् पूर्ति चेसुकुन्न संदर्भंगा चाला ग्रांड् गा अयिते ई उत्सवालनु जरुपुकुन्नामंडि। అందులోని భాగంగా తెల్లవారి కళ్యాణం జరిగిందండి, నేను దానికి అటెండ్ అవ్వలేకపోయాను, అందుకని ఈవినింగ్ శారీ ఊరేగింపుకి అయితే నేను వచ్చాను. అక్కడ ఉన్న మా చుట్టాలందరూ కూడా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా స్వీట్స్ అయితే తీసుకొచ్చారు శారీ రూపంలో. నేను కూడా మా ఇంటి దగ్గర నుంచి పంచదార చిలకలను చేయించి తీసుకొని వెళ్ళానండి, అదిగో మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మా పిన్నులు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా మేము చాలా పెద్ద ఫ్యామిలీ అనే చెప్పాలి. సో ప్రతి సంవత్సరం కూడా ఇలానే సంతోషంగా అందరమీ కూడా ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి అందరం కూడా చాలా బాగా అయితే ఈ పండుగను అయితే జరుపుకుంటాము. ఇవి మీరు చూస్తున్నారు కదా అన్ని పిండి వంటలు ఎలా ఉన్నాయో, ప్రతి ఒక్కొక్కరికి తోచినట్లు అరిసెలు, జాంగ్రీలు, జిలేబీలు, పువ్వులు అన్నీ కూడా ఇంకొకటి కాదు చాలా మటుకు ఎవరికి తోచింది వాళ్ళు తెచ్చుకొని దేవుడికి సమర్పించుకున్నారు. సో వీళ్ళందరూ మా గ్యాంగ్ మాట రచ్చ రచ్చ అక్కడ ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుపుకుంటాము. చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట ఈ ప్రతి సంవత్సరం. 5 రోజులు మాత్రం పండగ మాత్రం ధూమ్ధామ్గా అయితే చేస్తారు మా మావయ్యలు అందరూ కూడా. ఇప్పుడైతే సారి ఊరేగింపుకి రెడీ అయ్యమాట, ఊరేగిస్తూ ఉంటారు. సో మా పిన్ని, చెల్లెళ్ళు అందరూ కూడా దీనికి అటెండ్ అవుతాం ప్రతి సంవత్సరం ఎక్కడున్నా సరే. నేను కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పండగకి అయితే అటెండ్ అవుతూనే ఉంటాను అమ్మవారి ఇంటి దగ్గర కాబట్టి. మా చిన్నతనం నుంచి కూడా ఈ పూజలు చేసుకుంటూనే వచ్చాము ఇప్పటి వరకును, అందుకే మాకు పెళ్ళిళ్ళు అయిపోయినా సరే మేము ఈ పండగకి అయితే హాజరవుతూనే ఉంటాము. వీళ్ళు కూడా చాలా దీనిగా మా ఇంటికి వచ్చి మరీ పిలుపు చేస్తారన్నమాట, పండగ జరుగుతూ ఉంది మీరు రావాలి తప్పకుండా అని మా మావయ్యలు అందరూ వచ్చి, తాతయ్యలు అందరూ వచ్చి పిలుపు చేస్తూ ఉంటారు. సో ఆ రోజు కళ్యాణం జరిగింది, నేను తీలేకపోయాను మార్నింగ్ వెళ్ళలేక. సో మా తమ్ముడు తీశాడు, సో దాన్ని అయితే మీకు చూపిస్తున్నాను చిన్న బిట్. ఇప్పుడు కళ్యాణం అయితే జరుగుతుంది, చాలా బాగా చేశారు. నేనే వెళ్ళలేకపోయాను మార్నింగ్, చిన్న పని ఉండి కుదరలేదు వెళ్ళడానికి. ఇంకా కళ్యాణం నేను వెళ్ళదు కానీ చాలా బాగా జరిగింది, ఎందుకంటే వీడియో చూశాను కదా, చాలామంది కూర్చున్నారు పీటల మీద. సో చాలా బాగా అనిపించింది నాకు, మా అన్నయ్యలు మా మావయ్యలు అందరూ కూడా ఒకే దగ్గర చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా నైట్ ఊరేగింపుకి మొదలైందన్నమాట, పల్లకినైతే రెడీ చేస్తున్నారు మా బాబయ్యలు మా మావయ్యలు కూడా. స్టార్ట్ అవబోతుందన్నమాట, అందుకనే కొద్దిగా హడావిడిగా ఉంది. మేమైతే లోపల ఉన్నాము. ప్రతి సంవత్సరం వీళ్ళందరూ కూడా ఈ గుడి కమిటీ మెంబర్స్ అన్నమాట. వీళ్ళ వల్లే ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్తగా ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా అయితే ప్రతి పండగ జరుపుకుంటూ వస్తున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా ఆడవాళ్ళ బ్యాచ్ మాట ఇది, ఇక్కడ అందరమే ఉన్నాము. ఇక వీళ్ళందరూ మా గ్యాంగ్ మాట, అమ్మాలు, పిన్నాలు, అక్కలు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి ఆ రోజు అన్నసం తరపున మార్నింగ్ గుడి దగ్గరే ఉండి అన్నీ చూసుకుంటున్నాం అన్నమాట. ఈ సంవత్సరం మాకైతే రిలీఫ్ దొరికింది, ఎందుకంటే 3000 మందికి అన్నసం తరపున చేయడం వల్ల లేడీస్కి పని లేకుండా వాళ్ళే క్యాటరింగ్ పెట్టేశారు. సో అందుకని వంటల దగ్గరకి మమ్మల్ని రానివ్వలేదు, మీరు పువ్వులు కుట్టుకోండి పైన ఉండండి అని చెప్పారు. సో అందుకని అందరూ కూడా అన్నసం తరపున అయ్యే ముందు వచ్చామైతే. ఇప్పుడైతే అన్నసం తరపున స్టార్ట్ అవుతుంది. ఇంకా మా మావయ్యలు, మా పెదనాన్నలు, మా అన్నయ్య, బావలు వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు వడ్డించడానికి. చూస్తున్నారు కదా ప్రతి ఎన్ని ఐటమ్స్ వండారో, ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక 3000 మందికి అయితే వంటనైతే చేశారన్నమాట. 30 సంవత్సరాలు పురస్కరించుకోవడం వల్ల ఇంత గ్రాండ్గా అయితే జరిపారు, చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్ ఏంటంటే ఈ కమిటీ నెంబర్స్ ఐకమత్యం వల్లే ఇది సాధ్యమవుతుంది, ఎందుకంటే అందరూ ఒకే మాట మీద ఇంతవరకు వచ్చారన్నమాట, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. వీడు వచ్చేసి అన్నయ్యల కొడుకు, మన సబ్స్క్రైబరు, హాయ్ చెప్పాడు మనకి, వీడియో తీస్తున్నాము. ఇంక మిగతా ఆ బాయ్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఉన్నారన్నమాట, చాలా హెల్ప్ చేశారు. వీళ్ళు వచ్చేసి మా తాతయ్య, అమ్మమ్మ మాట, మా అమ్మ వాళ్ళ పిన్ని, బాబాయ్. చివరిలో మళ్ళీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా హాజరయ్యారు, అన్నీ పర్ఫెక్ట్గా జరగలేదా అని చూసుకోవడానికి అయితే వచ్చారన్నమాట. సో మేమైతే లాస్ట్ వరకు ఉండిపోయాము, లాస్ట్ 4:30 5 అవుతుంది మేమైతే లంచ్ చేసామన్నమాట. సో చాలా అప్పటికి తినబుద్ధి అవ్వలేదు, ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నాం అందరం, కాకపోతే తినాలి ప్రసాదం అని చెప్పేసి అందరమీ లాస్ట్లో ఉండిపోయి
మేమంతా మా గ్యాంగ్ అంతా కలిపి తిన్నాము. ఈవినింగ్ అయితే ఊరేగింపు స్టార్ట్ అయింది. పండగ సందర్భంగా కోలాటాలు కూడా పెట్టారన్నమాట. అందులోనే ఈవిడ డ్యాన్స్ అయితే చాలా అట్రాక్షన్గా అనిపించింది. అంటే ఏంటి పౌర్ణంలో సాంగ్ అయితే చేశారు, కాకపోతే నేను పెట్టడానికి అవ్వలేదు ఎందుకంటే కాపీరైట్స్ క్లెయిమ్ అవుతాయని. సో వీళ్ళైతే డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు, చాలా బాగుంది కూడా. అందుకనే నేను కొన్ని క్లిప్స్ తీసాను, ఎందుకంటే ఎక్కువ అంటే సాంగ్స్ పెట్టినా సరే కాపీరైట్ పడిపోద్ది అని చెప్పేసి నేను తీయడం మానేశాను. ఎక్కడ కూడా ఈ కమిటీ మెంబర్స్ ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా అయితే చేశారు. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్తది పెడుతూనే వచ్చారు. అలానే ఈ సంవత్సరం కూడా చాలా బాగా ఊరేగింపు అయితే జరిపారు. మీరు చూస్తున్నారు కదా, ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి కింద మాట, గుడి కింద. సో కోలాటాలు అయితే పెట్టారు, చాలా అద్భుతంగా అనిపించింది. చాలా మంచి అంటే భక్తిగా ఉన్నవి చాలా మటుకు పెట్టారన్నమాట. మెయిన్ ఈ పండుగలో ఇదే అట్రాక్షన్గా నిలిచిందండి, చాలా బాగా అనిపించింది. ఇంకైతే ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది, చాలామంది హాజరయ్యారు. మార్నింగ్ నుంచి కూడా చాలా టైట్గా ఉన్నా సరే అందరూ కూడా ఈ పండుగలో పాల్గొని ఈ పండుగను అంగరంగ వైభవంగా అయితే జరుపుకున్నాము. ఈ కోలాహలంతో అయితే ఊరేగింపు అయితే ముందుకు సాగుతూ వచ్చిందన్నమాట. చాలా మట్టుకు ఎక్కడ కూడా టైర్డ్నెస్ వాళ్ళ దగ్గర కనిపించలేదు. వచ్చిన దగ్గర నుంచి కూడా అలానే కోలాటాలు చేస్తూనే ఉన్నారు. మంచి మంచి దేవుడు భక్తి గీతాలకైతే డాన్సులు చేస్తూ వచ్చారు. ఇంకా ఫైర్ చూసారంటే ప్రతి పాటలో కూడా చాలా అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ తోటి చాలా అద్భుతంగా అయితే వాళ్ళు చేశారన్నమాట. ప్రతి పర్ఫార్మెన్స్ కూడా చాలా అందంగా నీట్గా డిజైన్ చేసుకొని వాళ్ళు ప్రదర్శించారు. ప్రతి ఒక్క పాటని చక్కగా కొరియోగ్రాఫ్ చేసుకొని వీళ్ళందరూ కలిసి ఒకే మాట మీద చాలా చక్కగా అయితే చేశారు డ్యాన్స్. ప్రతి ఒక్క డ్యాన్స్ కూడా మాకైతే చాలా ఆనందం అనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత. ఇంకా అమ్మవారు డ్రెస్ వేసుకొని ఆవిడ ఇంకా చాలా బాగా చేశారు. అలా సూట్ అయిపోయారు ఆవిడైతే. నేను అంటే వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ బయట చూస్తే చాలా బాగా చక్కగా అందంగా అలంకరించుకున్నారు. ఈ వీడియో చేసినందుకు చాలా ఆనందం అనిపించిందండి. చిన్నతనం నుంచి ఈ పూజలన్నీ చూసుకుంటూ చేసుకుంటూ వచ్చాను. ఈ వీడియో ద్వారా అంటే ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపించినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలానే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.